ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం ఫోర్ క్వాడ్రెంట్స్ గురించి తెలుసుకుందాం. అది అయిపోయిన తర్వాత టైప్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇవి మనకున్న క్వాడ్రెంట్స్ అన్నమాట. ఇది ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది వచ్చేసి ఫోర్త్ క్వాడ్రెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందన్నమాట ఇలాగా. సో 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫోర్ క్వాడ్రెంట్స్ మొత్తం ఉంటాయి. ప్రతి క్వాడ్రెంట్లో వచ్చేసి ఇది ఇలా ఉంది కదా, ఈ ప్లేన్ అంతా కూడా వెర్టికల్ ప్లేన్ అనమాట. సో ఇదంతా వెర్టికల్ ప్లేన్ అండ్ వచ్చేసి ఇదంతా హారిజంటల్. సో ఇది హారిజంటల్ ప్లేన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ క్వాడ్రెంట్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వాడ్రెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. సో అది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రెంట్ అనమాట. సో ఇలా ఇది ఫస్ట్ క్వాడ్రెంటు. సో ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజంటల్ ప్లేన్. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ప్లేస్ అయ్యి ఉంది అనుకుందాం. ఎంతో కొంత డిస్టెన్స్లో ఉంది కింద నుంచి కూడా. సో కింద నుంచి ఎంతో కొంత హైట్లో ఉంది అండ్ వచ్చేసి ఫ్రంట్ నుంచి ఎంతో కొంత డిస్టెన్స్లో కూడా మనకి ఇది కనిపిస్తుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్ ఎలా చెప్తామంటే, ఈ ఆబ్జెక్ట్ పొజిషన్ మనం చెప్పడానికి యూజ్ చేసేది ఏంటంటే, ఇక్కడ నుంచి ఇది హారిజంటల్ ప్లేన్ కదా, ఇక్కడ నుంచి పైకి ఉంది. సో అబోవ్ హెచ్పి అండ్ వచ్చేసి ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఫ్రంట్కి ఉంది కాబట్టి ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అబోవ్ హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్వాడ్రెంట్ అనమాట. అండ్ వచ్చేసి సెకండ్ క్వాడ్రెంట్ చూద్దాం. సెకండ్ క్వాడ్రెంట్ వచ్చేటప్పటికి మనకి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ సెకండ్ క్వాడ్రెంట్లో మనం చూస్తున్నప్పటికి ఇలా కనిపిస్తుంది. సో ఇది సెకండ్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్ వచ్చినప్పటికి ఈ విధంగా కనిపిస్తుంది. సో సెకండ్ క్వాడ్రెంట్లో సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉందనుకుంటే ఇది ఎలా కనిపిస్తుంది మనకి, అబోవ్ ద హెచ్పి. సో ఇది హారిజంటల్ ప్లేన్ అండ్ వచ్చేసి ఇది వెర్టికల్ ప్లేన్. ఇది హారిజంటల్ ప్లేన్, ఇది హారిజంటల్ ప్లేన్, ఇది వెర్టికల్ ప్లేన్ ఇది. సో హారిజంటల్ ప్లేన్కి అబోవ్ ఉంది, ఇది వెర్టికల్ ప్లేన్. ఈ వెర్టికల్ ప్లేన్కి ఇది బిహైండ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడికి మనం చూసినట్లయితే ఇది ఫ్రంట్ అండ్ వచ్చేసి దీనికి ఇది ఫ్రంట్ అవుతే దీనికి ఇది బ్యాక్ అవుతుంది. సో ఈ ప్లేన్కి ఇది వెనకాల కాబట్టి బిహైండ్ అని తెలుసుకోవాలన్నమాట. సో ఇది బిహైండ్, సో ఇది బిహైండ్ అనమాట. సో బిహైండ్ ఉందంటే విపికి వెనక సైడ్కి వస్తుంది అనమాట. సో సెకండ్ క్వాడ్రెంట్ మనం ఎలా చెప్తామంటే, అబోవ్ హెచ్పి, బిహైండ్ విపి. సో థర్డ్ క్వాడ్రెంట్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో థర్డ్ క్వాడ్రెంట్ ఎలా కనిపిస్తుంది మనకి, ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ థర్డ్ క్వాడ్రెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ థర్డ్ క్వాడ్రెంట్లో మనకి ఎలా కనిపిస్తుంది, ఇది హారిజంటల్ ప్లేన్ అండ్ వచ్చేసి ఇది వర్టికల్ ప్లేన్. సో ఈ హారిజంటల్ ప్లేన్ ఒకటి, వర్టికల్ ప్లేన్ ఒకటి. సో దీనికి ఇక్కడ ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకుందాం మనం. ఈ ఆబ్జెక్ట్ ఇలా ఉన్నప్పుడు ఇది హారిజంటల్ ప్లేన్కి బిలో ఉంది, అంటే ఇది హారిజంటల్ ప్లేన్, దాని కింద ఆ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయ్యి ఉంది. అదేవిధంగా దీనికి బిహైండ్ అనమాట. సో వెర్టికల్ ప్లేన్కి బ్యాక్ సైడ్కి వస్తుంది. సో వెర్టికల్ ప్లేన్కి బ్యాక్ సైడ్ అనమాట. సో అది ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్. ఇందులో థర్డ్ క్వాడ్రెంట్లో ఏమని చెప్తాం, బిలో హెచ్పి, బిహైండ్ విపి, ఇది థర్డ్ క్వాడ్రెంట్ అనమాట. సో ఫోర్త్ క్వాడ్రెంట్ వచ్చినప్పటికి మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫోర్త్ క్వాడ్రెంట్ వచ్చి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎలా ఉంటుంది, ఇది హారిజంటల్ ప్లేన్ అండ్ వచ్చేసి ఇది వర్టికల్ ప్లేన్. సి హారిజంటల్ ప్లేన్ ఒకటి, వర్టికల్ ప్లేన్ ఒకటి. అదే టైంలో సేమ్ అన్ని విధంగానే ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉందనుకుంటే దీని పొజిషన్ మనం ఎలా చెప్తామంటే, ఇది బిలో హెచ్పి ఉంది అండ్ వచ్చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లేన్లో మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనిపిస్తే అది హారిజంటల్ ప్లేన్కి కింద ఉంటుంది, ఈ వెర్టికల్ ప్లేన్కి వచ్చేసి ఫ్రంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తాం, ఫోర్త్ క్వాడ్రెంట్లో వచ్చినప్పటికీ బిలో హెచ్పి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇవి ఫోర్ క్వాడ్రెంట్స్ ఒక్కొక్క దాని యొక్క పొజిషన్ గురించి తెలియజేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫోర్ క్వాడ్రెంట్స్ గురించి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎలాగంటే ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ క్వాడ్రెంట్ అనుకుందాం, మిగతా రెండు క్వాడ్రెంట్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి మనకి, అంటే పై కనిపిస్తూ ఉంటాయి. ఒక ఫస్ట్ క్వాడ్రెంట్ని తీసుకొని చూద్దాం. ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ ఉండే విధానం అనమాట. అయితే ఏంటంటే ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ కదా, దీంట్లో ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంది అనుకుందాం. ఇక్కడ ఇలా ఎంతో కొంత హైట్లో ప్లేస్ అయ్యి ఉంది కాబట్టి
అది ఇక్కడ నుంచి ఎంతో కొంత హైట్లో ఉంది కాబట్టి అబోవ్ హెచ్పి, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపీ అంటున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు వచ్చేసి సెకండ్ కోఆర్డినేట్ చూద్దాం. ఇది సెకండ్ కోఆర్డినేట్ ఉండే పొజిషన్ అనమాట. సో సెకండ్ కోఆర్డినేట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ప్లేస్ అయ్యి ఉందంటే అది హారిజంటల్ ప్లేన్ అంటే ఇది. సో ఈ హారిజంటల్ ప్లేన్ నుంచి ఎంతో కొంత హైట్లో ఉంది, ఈ వర్టికల్ ప్లేన్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది హారిజంటల్ ప్లేన్ నుంచి అబోవ్ ఉంది కాబట్టి అబోవ్ ద హెచ్పి, ఇది వర్టికల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్కి బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి బిహైండ్ అనమాట. సో అబోవ్ హెచ్పి బిహైండ్ ద విపి, ఇది వచ్చేసి సెకండ్ కోఆర్డినేట్. అండ్ వచ్చేసి మనకి థర్డ్ కోఆర్డినేట్లోకి వెళ్దాం. ఇది థర్డ్ కోఆర్డినేట్ ఉండే పొజిషన్. సో ఇక్కడ అనేది ఇలా ఆబ్జెక్ట్ ప్లేస్ అయి ఉందంటే ఇది అంతానేమో హారిజంటల్ ప్లేన్, ఇదేమో వర్టికల్ ప్లేన్. సో హారిజంటల్ ప్లేన్కి బిలో ఉంది, వర్టికల్ ప్లేన్కి బిహైండ్ ఉంది. సో ఈ పొజిషన్ ఏం చెప్తామంటే బిలో హెచ్పి బిహైండ్ ద విపి. అండ్ వచ్చేసి ఇది ఫోర్త్ కోఆర్డినేట్ ఉండే ఒక పొజిషన్ అనమాట. సో దీనికి వచ్చేసి ఇది హారిజంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్, ఈ హారిజంటల్ ప్లేన్కి బిలో ఉంది అండ్ వచ్చేసి ఈ వర్టికల్ ప్లేన్కి ఫ్రంట్ ఉంది. సో ఈ పొజిషన్ని మనం ఏం చెప్తామంటే బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి అనమాట. సో ఇప్పటి వరకు మనం ఈ ఏ కోఆర్డినేట్లోనైతే ఒక ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ గురించి ఎలా తెలియాలో ఇట్లన్నింటిలో నేర్చుకున్నాం. అదేవిధంగా ఒక్కొక్క కోఆర్డినేట్కి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది, అంటే ఆ కోఆర్డినేట్ అని చెప్పడానికి ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. ఆ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ వచ్చేసి సెకండ్ కోఆర్డినేట్ అంటే అన్ని కోఆర్డినేట్స్లో కూడా ఈ కోఆర్డినేట్ ఇది అనేది ఈ ప్లేన్ అనేది ఈ విధంగా కిందకు రొటేట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా కిందకు రొటేట్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వెర్టికల్ ప్లేన్ అండ్ వచ్చేసి ఇది హారిజంటల్ ప్లేన్. ఈ హారిజంటల్ ప్లేన్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, ఇలా కిందకి రొటేట్ అవ్వి ఆ పొజిషన్ నుంచి అది మూవ్ అవ్వి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది అంటే ఈ హారిజంటల్ ప్లేన్ అనేది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది ఇలాగా. సో ఈ విధంగా సెటిల్ అయినప్పుడు ఫస్ట్ కోఆర్డినేట్ ఒక రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఎక్స్వై రిఫరెన్స్ లైన్. సో ఎక్స్వై రిఫరెన్స్ లైన్ పైన అంటే రిఫరెన్స్ లైన్ అంటే మనం ఇది తీసుకుంటాం అనమాట. సో ఇది మనకున్న రిఫరెన్స్ లైన్. ఈ రిఫరెన్స్ లైన్ పైన ఏం కనిపిస్తుంది మనకి వెర్టికల్ ప్లేన్ కనిపిస్తుంది. సో ఇక్కడ వెర్టికల్ ప్లేన్ అని రాయాలి. అండ్ వచ్చేసి ఈ రిఫరెన్స్ లైన్ కింద హారిజంటల్ ప్లేన్ అని నోట్ చేయాలన్నమాట. సో ఇది ఫస్ట్ కోఆర్డినేట్ యొక్క రిప్రజెంటేషన్ ఈ విధంగా వస్తుంది చూపించామంటే అది ఫస్ట్ కోఆర్డినేట్ అని అర్థం అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు సెకండ్ కోఆర్డినేట్కి వద్దాం. సో సెకండ్ కోఆర్డినేట్ ఎలా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సెకండ్ కోఆర్డినేట్ అనేది ఏ విధంగా పైకి మూవ్ అవి ఇక్కడ సెటిల్ అవుతుంది అనమాట. సో మనకి సెకండ్ కోఆర్డినేట్ ఎలా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వెర్టికల్ ప్లేన్, ఇది హారిజంటల్ ప్లేన్. సో ఈ హారిజంటల్ ప్లేన్ అనేది వెళ్ళి ఈ విధంగా రొటేట్ అవుతుంది, ఈ విధంగా ఇలా మూవ్ అవ్వి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది అనమాట. సో ఇలా మూవ్ అవ్వి ఇక్కడ సెటిల్ అవుతుంది ఇలాగా. సో వచ్చేసి మనకి ఇప్పుడు హారిజంటల్ ప్లేన్ ఒకటి ఇది ఎక్స్వై రిఫరెన్స్ లైన్ అనమాట, దీని రిఫరెన్స్ లైన్ అని అంటాం మనం. సో ఇక్కడ మనకి ఇక్కడ సెటిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా అంటే ఒకే ప్లేన్లో కలిసిపోతున్నాయి రెండు వెళ్ళి ఇలాగా, రెండు ఒక దాంట్లో కలిసిపోవడం వల్ల పైన అంటే ఎక్స్వై రిఫరెన్స్ లైన్ పైన మాత్రమే విపి అంటే ఇక్కడ విపి కనిపిస్తుంది. అక్కడే వెళ్ళి హెచ్పి సెటిల్ అయింది కాబట్టి విపి బై హెచ్పి అని రాస్తాం అనమాట. సో ఇది సెకండ్ కోఆర్డినేట్ యొక్క రిప్రజెంటేషన్ ఈ విధంగా చూపిస్తాం మనం. అండ్ వచ్చేసి థర్డ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది థర్డ్ కోఆర్డినేట్ యొక్క రిప్రజెంట్, ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ఇది హారిజంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్. చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ హారిజంటల్ ప్లేన్ అనేది ఇలా మూవ్ అవుతుందని మనం ఇందాక తెలుసుకున్నాం. సో ఇలా మూవ్ అవ్వి ఇలా మూవ్ అవుతుంది. సో ఇక్కడికి వెళ్ళి సెటిల్ అవుతుంది కాబట్టి థర్డ్ కోఆర్డినేట్ ప్రకారం ఏంటంటే ఇది ఎక్స్వై రిఫరెన్స్ లైన్, ఎక్స్వై రిఫరెన్స్ లైన్కి పైకి మూవ్ అయింది కాబట్టి హారిజంటల్ ప్లేన్, పైన హెచ్పి అని రాస్తాం, ఎక్స్వై రిఫరెన్స్ లైన్ కింద విపి అని రాస్తాం. ఇది థర్డ్ కోఆర్డినేట్. అండ్ వచ్చేసి ఫైనల్గా ఫోర్త్ కోఆర్డినేట్. సో ఫోర్త్ కోఆర్డినేట్ రిఫరెన్స్ ఇలా ఫోర్త్ కోఆర్డినేట్ మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ హారిజంటల్ ప్లేన్, సో ఇది హారిజంటల్ ప్లేన్ అండ్ వచ్చేసి ఇది వర్టికల్ ప్లేన్. సో ఈ హారిజంటల్ ప్లేన్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది, ఈ విధంగా మూవ్ అవ్వి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇలా సెటిల్ అవుతుంది అంటే ఈ హారిజంటల్ ప్లేన్ అనేది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. సో ఎక్స్వై రిఫరెన్స్ లైన్ కింద అంటే ఇదే కాదా ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుంది. సో విపి బై హెచ్పి అని ఇక్కడ ఫోర్త్ కోఆర్డినేట్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది అనమాట. ప్రతి కోఆర్డినేట్కి ఒక రిప్రజెంటేషన్ టైప్ ఉంటుంది. సో ఫస్ట్ కోఆర్డినేట్ వచ్చేసి ఎక్స్వై రిఫరెన్స్ లైన్ ఇది విపి బై హెచ్పి వస్తుంది. అదేవిధంగా సెకండ్ కోఆర్డినేట్ వచ్చేసి విపి బై హెచ్పి ఎక్స్వై రిఫరెన్స్ లైన్ వస్తుంది. అండ్ వచ్చేసి థర్డ్ కోఆర్డినేట్ వచ్చినప్పటికీ విపి కింద హెచ్పి సారీ పైన వి పైన హెచ్పి కింద విపి ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చినప్పటికీ ఎక్స్వై రిఫరెన్స్ లైన్ కిందే విపి ఒకటి హెచ్పి ఒకటి వేస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ కోఆర్డినేట్ అనేది థర్డ్ కోఆర్డినేట్కి ఆపోజిట్,
సో ఫస్ట్ క్వాడ్రంట్లో విపి పైన ఉంది, విపి కింద ఉంది థర్డ్ క్వాడ్రంట్లో. సో ఇక్కడేమో హెచ్పి కింద ఉంది, ఇక్కడేమో హెచ్పి పైన ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్స్ ఆపోజిట్ అండ్ వచ్చేసి సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్ ఆపోజిట్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఎక్స్వే రిఫరెన్స్ అండ్ ఎక్స్వే రిఫరెన్స్ లైన్ తీసుకుంటున్నాం కదా, పైన హెచ్పి కింద విపి, ఇలా పైన విపి విపి హెచ్పి అని చెప్పేసి. ఆ ఎక్స్వే రిఫరెన్స్ లైన్ ఏంటంటే ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అని అనుకున్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ ఇలా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇలాగా, ఇదే ఎక్స్వే రిఫరెన్స్ లైన్ అనమాట. సో ఇది రిఫరెన్స్ లైన్ కింద వస్తుంది అనమాట. దీని రిఫరెన్స్ లైన్ కింద తీసుకొని పైన ఏముంది కింద ఏముంది అనేది దాన్ని నోట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అనమాట. సో ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ ఏంటంటే, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఈ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఎక్స్వై రిఫరెన్స్ లైన్ తీసుకుంటున్నాం. ఎక్స్వై రిఫరెన్స్ లైన్లో ఇక్కడ మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ వ్యూ అనేది డ్రా చేసాం అనుకుందాం. ఎక్స్వై రిఫరెన్స్ లైనే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్లో దాని ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ వ్యూ అనేది డ్రా చేయడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్వై రిఫరెన్స్ లైన్ ఇది ఫ్రంట్ వ్యూ అనుకుందాం. సో ఇది ఫ్రంట్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ సైడ్లో కనిపించే వ్యూని మనం లెఫ్ట్ సైడ్ వ్యూ అంటాం, రైట్ సైడ్లో కనిపించే వ్యూని రైట్ సైడ్ అంటాం, లెఫ్ట్ సైడ్లో కనిపించే వ్యూని లెఫ్ట్ సైడ్ వ్యూ అంటాం. అయితే ఏంటంటే ఇక్కడ డ్రా చేసడానికి వచ్చినప్పుడు మాత్రం మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు, అంటే దాని రైట్ సైడ్ వ్యూ చూసినప్పుడు లెఫ్ట్ సైడ్లో డ్రా చేయాలి ఫ్రంట్ వ్యూకి. అదే దాని యొక్క లెఫ్ట్ సైడ్లో చూస్తున్నామంటే రైట్ సైడ్లో డ్రా చేయాలి, అంటే ఆపోజిట్లో డ్రా చేయాలన్నమాట. సో ఫ్రంట్ వ్యూకి మనం రైట్ సైడ్ వ్యూ చూస్తున్నామంటే లెఫ్ట్ సైడ్లో డ్రా చేయాలి, అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో చూస్తున్నామంటే రైట్ సైడ్లో డ్రా చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో వచ్చేసి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్, రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్లో వేయడం జరుగుతుంది. అదేవిధంగా దాని యొక్క ఫ్రంట్ టాప్ వ్యూ అనేది టాప్ నుంచి చూస్తే కింద ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి టాప్ వ్యూ అనేది మాత్రం కింద డ్రా చేయడం జరుగుతుంది. దాని యొక్క కింద నుంచి చూస్తే మనం కనిపించే వ్యూ అనేది మాత్రం పైన డ్రా చేయడం జరుగుతుంది. ఇంకొక వ్యూ ఉంది, ఆ ఒక్క వ్యూ ఏమిటంటే రేర్ వ్యూ అనమాట. సో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అనేది డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ వ్యూ అని చెప్పేసి ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ సైడ్లో డ్రా చేయొచ్చు, రైట్ సైడ్ డ్రా చేయొచ్చు, ఏదో ఒక సైడ్ మనం ఆ రేర్ వ్యూ అనేది డ్రా చేస్తామన్నమాట. సో ఒక ఆబ్జెక్ట్ మనం సిక్స్ టైప్స్ కింద డివైడ్ చేసుకొని సిక్స్ వ్యూస్లో ఆ ఆబ్జెక్ట్ అనేది దాన్ని స్టడీ చేయొచ్చు అనమాట. సో ఈ థర్డ్ యాంగిల్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో వచ్చినప్పటికీ ఫ్రంట్ వ్యూ అనేది పైన ఎక్స్వై రిఫరెన్స్ లైన్ పైన ఉంటుంది, రైట్ సైడ్ వ్యూ ఏమో లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ ఏమో రైట్ ఉంటుంది, అదేవిధంగా టాప్ వ్యూ ఏమో బిలో ఎక్స్వై లైన్ ఉంటుంది, ఫ్రంట్ వ్యూ ఏమో సారీ కింద నుంచి కనిపించే వ్యూ మనకి పైన కనిపిస్తుంది, రేర్ వ్యూ ఏమో ఫ్రంట్ వ్యూకి ఆ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కనిపించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో కూడా ఎక్స్వై రిఫరెన్స్ లైన్ ఇలా తీసుకుంటాం. ఎక్స్వై రిఫరెన్స్ లైన్ తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ వ్యూ అనేది ఎక్స్వై రిఫరెన్స్ లైన్ కింద డ్రా చేస్తాం. ఇది ఫ్రంట్ వ్యూ. సైడ్ వ్యూ వచ్చేసి అంటే రైట్ సైడ్ వ్యూ వచ్చేసి రైట్ సైడే డ్రా చేస్తాం, లెఫ్ట్ సైడ్ వ్యూ వచ్చేసి లెఫ్ట్ సైడే డ్రా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పైన చూస్తున్నామంటే అంటే టాప్ వ్యూ వచ్చేసి ఎక్స్వై రిఫరెన్స్ లైన్ పైన గీయడం జరుగుతుంది, అండ్ వచ్చేసి బాటమ్ వ్యూ వచ్చేసి కింద డ్రా చేయడం జరుగుతుంది, అండ్ అదేవిధంగా లాస్ట్లో మన రేర్ వ్యూ వచ్చేసి దీనికి ఫ్రంట్ వ్యూకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ డ్రా చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఫ్రంట్ వ్యూ ఎక్స్వై రిఫరెన్స్ లైన్ కింద ఉంటుంది, రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడే కనిపిస్తుంది, అదేవిధంగా రేర్ వ్యూ ఏమో ఫ్రంట్ వ్యూకి రైట్ సైడ్ కానీ రైట్ లెఫ్ట్ సైడ్ కానీ కనిపిస్తుంది, అదేవిధంగా ఫ్రంట్ టాప్ వ్యూ అనేది టాప్లో ఉంటుంది అంటే ఎక్స్వై రిఫరెన్స్ లైన్ పైన ఉంటుంది, బాటమ్ వ్యూ అనేది ఎక్స్వై రిఫరెన్స్ లైన్ కిందకు వస్తుంది అనమాట. ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఇది మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అనమాట. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్కి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్కి ఒకటే తేడా ఏంటంటే అది ఫస్ట్ ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో జరుగుతుంది అండ్ వచ్చేసి ఇది సెకండ్ థర్డ్ క్వాడ్రంట్లో జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ క్వాడ్రంట్ అనేది థర్డ్ క్వాడ్రంట్కి ఆపోజిట్. సో ఇవన్నీ ఎక్స్వై రిఫరెన్స్ లైన్ పైన ఉంటే ఇవి కింద ఉంటుంది, ఇది కింద ఉంటే ఇది పైన ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఫోర్ క్వాడ్రంట్స్ గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, టైప్స్ ఆఫ్ ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్.